నమస్కారం. శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం పరిసరాల్లో నిర్మాణ దశలో ఉన్న కలెక్టర్ భవన కార్యాలయం ఆవరణలో ఈరోజు హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి అనితారామచంద్రన్, శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమిరెడ్డి కృష్ణారెడ్డి, డీసీపీ నారాయణ రెడ్డిలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. యాదాద్రిని హరిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. బాజీ అంటే చిరంజీవి గారు నాకు చేస్తారు. ఎక్కువదండి ఆఫీషియల్ నేను మీరు తీసుకుందండి. ఏదైనా నోటి గీట్ అంత పెట్టింది అవన్నీ పెట్టుకుంటారు. గవర్నమెంట్ మేడం సార్ సర్పంచ్ గారు జరగండి కొద్దిగా. సర్పంచ్ సార్ సర్పంచ్ సార్ కూర్చో. అన్నా ఇటు తిరిగి బాను, ఇటు తిరిగి బాను. ఎంటే అందరూ బయటకు వస్తారు. ఎమ్మెల్యే గారు ముందు వరకు కవర్ ఎంతవరకు కవర్ కానీ
అలా పెట్టండి పర్లేదు తర్వాత చూద్దాం సార్ అలానే పెట్టాలి సార్ సార్ బాబు నువ్వు పక్క సార్ ఇటు ఇటు సార్ సార్ చెప్పు తీసుకురా ఒకేసారి ఎమ్మెల్సీ ఎల్మే కృష్ణారెడ్డి గారు మరియు కలెక్టర్ గారు గ్రంథాలయ చైర్మన్ లైఫ్ చైర్మన్ అందరం కలిసి ఈరోజు ఒక నాటకం జరిగింది. నిజంగా కలెక్టర్ ఆఫీస్ చూసుకున్న వర్క్ చూసుకోవాలని చూసుకున్నాం, చాలా బాగుంది. ఇది ఒక ముఖ్యమంత్రి యొక్క ఆలోచన చూస్తుంది చాలా గొప్పగా, ఎందుకంటే ప్రజలకు ఎవ్వరికి ఇబ్బంది కాకుండా పరిపాలన సౌలభ్యం కోసం నిజంగా చాలా మంచి బాగుంది. ఆ తొందరలో కూడా కంప్లీట్ చేస్తాం.
కాబట్టి నిజంగా ఈరోజు చాలా సంతోషం. ఇంతవరకు ఆలోచించారు హరితారం నిజంగా కూడా ఈసారి వర్షాలు పడుతుంది సంతోషంగా బాధ కూడా హరితారం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మొక్కజాన్ని ఇంత వర్షాలు వచ్చినాయని ఇప్పుడు అందరికి కూడా ఇస్తారు అకాల వర్షాలు రావడం బాధ అందరు కూడా మళ్ళీ బాబు మళ్ళీ వచ్చే హరితారం ఇంకా బాగా చేసుకొని ఇంకా బాగా వర్షాలు పడాలని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఇక్కడ మన భువనగిరిలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న సంగతి అందరికి తెలిసింది. అయితే ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్ మనకి చాలా తొందరగా ఆర్ఎండ్బి వాళ్ళు కడుతున్నారు. ఈ త్వరలోనే మనం ఇది ఇనాగ్రేట్ కూడా ఒక బ్లాక్ అన్నా ఇనాగ్రేట్ చేయాలనుకుంటూ ఉన్నాము. అది ఇనాగ్రేట్ చేసినప్పటికీ మొత్తం గ్రీనరీతో ఇనాగ్రేట్ చేయాలనేది మా ఉద్దేశం. అందుకని ఈరోజు ఇక్కడ 70 వేప మొక్కలు నాటడం జరిగింది. మన గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరి చేతి మీదుగా ఇక్కడ 70 వేప మొక్కలు నాటడం జరిగింది. తెలంగాణ హరితహారంలో భాగంగా మన జిల్లాలో 30 రోజుల ప్రణాళికలో దాదాపు అన్ని గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్ చాలా చక్కగా కూడా చేశారు. తర్వాత ఈసారి వాళ్ళకి క్లియర్గా ఫండ్ ఒక గ్రీన్ ఫండ్ అని కూడా 10% పెట్టడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీలో. అందుకని మనకి బాగా ఇంకా మన మొక్కలన్నీ కూడా బ్రతుకుతాయనే ఆశతో ఉన్నాము. ఈ విధంగా మన యాదాద్రి భువనగిరి జిల్లా ఒక హరిత యాదాద్రి భువనగిరి జిల్లా మార్చడానికి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఈరోజు ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి 33 కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తన సొంత డబ్బులతో పోచంపల్లి పట్టుచీరలు, దోవతులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కొత్తగా భువనగిరి మున్సిపాలిటీలో చేరిన బొమ్మాయిపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ముద్ద కంఠంతో బొమ్మాయిపల్లి గ్రామంలో ఉన్న వారు అందరం కూడా ఏకగ్రీవంగా 70% మనము విజయ కేతనం ఎగిరేస్తామని కూడా ఈ అందరి సభాపూర్వకంగా మనం చేసుకుంటూ అందులో మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు గతంలో బొమ్మాయి పల్లి మన ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మాయి పల్లి ప్రణాళిక ఉంటుంది 100% మన అంతా చైర్మన్ ఎవరికి వచ్చినా పార్టీ ఎవరికి వచ్చినా కూడా అందరూ కలిసి కట్టుగా ఓన్లీ గులాబీ జెండా ఎగరాలని పనిచేయాలి. తద్వారా మా అందరం కూడా కట్టుబడి పార్టీ కట్టుబడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ముఖ్యమంత్రి అందరూ ఒకసారి చేరే నా పేరు స్టార్ట్
స్టార్ట్. ఓకే, నా పేరు చిలుకూరి వెంకటరెడ్డి, బొమ్మాయిపల్లి మాజీ సర్పంచ్. 2002లో నిర్మిషలు అందేసుకుంటూ గ్రామానికి ఎలవేలలు సహకారాలు చేసుకుంటూ ఉండడం జరిగింది. మన కేసీఆర్ గారు కూడా సహకారంతో మన గ్రామంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్పంచుకున్నప్పుడు కూడా మేము గతంలో యువ తెలంగాణ పార్టీ జిటబాలకృష్ణుడి ఆధ్వర్యంలో ఊళ్ళో ఉండడం జరిగింది. కానీ కొన్ని అర్వర్య కాలాల వల్ల మన కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ముందు చూపుపై నాకు దృఢ నిశ్చయంతో మన పైల శేఖర్ రెడ్డి గారు నా యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలపై నన్ను ఆహ్వానించడం జరిగింది. అటు విషయంలో నేను పాల్పంచుకున్న నా విలేజ్ నుంచి దాదాపు 150 మందిని తీసుకొని వచ్చి ఇవాళ మన అన్నగారి ఆధ్వర్యంలో పార్టీలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా గ్రామాన్ని ఎల్లవేళ అభివృద్ధి చేసేందు ఇంకా కూడా చేస్తారని కూడా ఆశిస్తూ మా గ్రామంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద కూడా నేను వివరణ ఇచ్చి ప్రతి ఒక్కరి ఇంటింటికి తిరిగి కూడా మనం ఎలా బాగుపడతాం, మన గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నాం, గతంలో బునియాద్ కాలం ద్వారా మా గ్రామంలో దాదాపు ఇలా 100-150 ఎకరాల వరకు సరిపొలం జరుగుతుంది అంటే మన కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమం వల్ల అని కూడా తమకి గుర్తిస్తున్నాను. అన్నగారు కూడా నిరంకుశం బునియాద్ కాలువకు పోరాటం చేసి వాటర్ తెప్పించి ఎగతాదిగా చెప్పినందుకు మా గ్రామంలో మహిళలు, వివిధ కులాల వస్తులు, వివిధ పార్టీల నుండి, యువ తెలంగాణ నుండి కానీ, టీసీపీఎం నుండి కానీ, మరియు టీడీపీ కూడా ఉంటుంది గతంలో, అందరూ ముక్తగంధంతో ఇవాళ 150 మందితో వచ్చారంటే చాలా సంతోషిస్తున్నాను. నేను మరీ కూడా వాళ్ళందరికీ పార్టీలో పనిచేసుకుంటూ వాళ్ళు రుణపడుతాను. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఆయన వెంబడించుకొని మాకు అభివృద్ధి చేసుకుంటూ మా నమ్మకం ఉంది. అన్నగారు చేస్తారని కూడా ఆశిస్తూ ఇవాళ పార్టీ ఏం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఈరోజు భారత తొలి మహిళా ప్రధాని దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ 35వ వర్ధంతి ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మకు ఘన నివాళులు సమర్పించి తన ఆశయాలు సాధించిన దిశలో మేమంతా పయనించి యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని కాంగ్రెస్ వాదులు ధీమా వ్యక్తం చేశారు. ఈనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా 35వ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్రంలో భారతదేశంలో సువర్ణ అక్షరాల లిఖించబడ్డ గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ భారతదేశానికి ఒక మహిళగా ఉండి ఆనాటి పరిస్థితుల్లో అలీన దేశాల్లో భారతదేశాన్ని గుర్తింపు పొందించిన నాయకురాలు శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు. ఆనాడు ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో దేశ్కి బచావో అనే నిదానంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆనాడు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన ఈ స్వర్గభూమిలో, ఈ భారతదేశంలో బ్యాంకులు నేషనలైజం చేయడం జరిగింది ఇందిరాగాంధీ గారు. మరి సోషలిజం పార్టీలో ఏదైతే వారు దున్నుకునే వారికే భూమి అని అన్నారో, ఇందిరాగాంధీ గారు దున్నేవారికే భూమి ఏంటని చెప్పి నిదానంతో ముందుకు సాగిన గొప్ప నాయకురాలు. మరి భారతదేశాన్ని ఒక మహిళగా ఉండి అన్ని రంగాలలో, పరిశ్రమ రంగాలలో కానీ, విద్యా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఆర్థిక రంగంలోనూ కానీ భారతదేశానికి ముందుకు తీసుకెళ్లిన గొప్ప నాయకురాలు. అలాంటి నాయకురాలు ఆలోచనలకు, వారి భావన, వారి ఉద్దేశాలను అతడు ముందుకు సాగాలి తీసుకొని వెళ్ళాలంటే చెప్పి ప్రతి కార్యకర్త కూడా రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుల తరఫున, ప్రతి మండలాల్లో, ప్రతి మున్సిపాలిటీలలో, రంగారెడ్డి జిల్లాలో అందరూ నాయకులు కూడా ఈనాడు వర్ధంతి కార్యక్రమాలలో ఉన్నారు. భారతదేశానికి ఈనాడు ఎంతైనా అవసరం ఉంది ఇందిరాగాంధీ గారి గురించి. మరి ఈనాడు మరి దృష్టిలో పెట్టుకొని వారికి రాజకీయాలలోకి కూడా రావాల్సిన ఆవశ్యకత ఉంది. అందరం కూడా నివాళులర్పిస్తూ ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏదైతే మన భారతదేశంలోనే మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా, చిట్ట చివరి కూడా, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మన భారతదేశంలో మహిళా ప్రధానమంత్రి ఎవరు కూడా నిర్వహించలేదు.
ఆ విధంగా ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నటువంటి ఇందిరాగాంధీ గారు ఆ రోజు 2 రోజులనే ఆమె యుద్ధం తెచ్చుకొచ్చి బంగ్లాదేశ్ కూడా విముక్తిగా కల్పించేటువంటి వీర మహిళ ఎవరైనా ఉన్నారంటే ఇందిరాగాంధీ గారే. ఆ విధంగా ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏదైతే పేదలకు అన్ని విధాలు కూడా బ్యాంకులను జాతీయం చేయడం కానివ్వండి, ల్యాండ్ సీలింగ్ కానివ్వండి, అన్ని రకాలు కూడా గరీబీ అటవ నిదానంతో పేద బడుగు బలహీన వర్గాలకు పనిచేసినటువంటి ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ, అది కూడా మన ఇందిరాగాంధీ గారు. కాబట్టి ఇందిరాగాంధీ గారు మన తెలంగాణలో కూడా మెదక్ నుండి కూడా పోటీ చేసి మెదక్ కాన్స్టిట్యూన్సీలో కూడా మన కాన్స్టిట్యూన్సీకి అభివృద్ధి కారంగా వచ్చింది. మనకు మహీంద్రా ట్రాక్టర్ కంపెనీ కానివ్వండి, అన్ని విధాలుగా మన మెదకు పార్లమెంటు ద్వారాను కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి వీరే ఉంది. కాబట్టి ఏదైతే మన ఇందిరాగాంధీ గారిని అందరూ కూడా ఆశయంగా తీసుకొని మహిళలందరూ కూడా మన భారతదేశంలో ముఖ్యమంత్రులు అవుతున్నట్టే మంత్రులు అవుతున్నట్టే ఇందిరాగాంధీ గారే స్ఫూర్తి. కాబట్టి ఆ విధంగా మనం ఇందిరాగాంధీ కోసము ఇంత చెప్పుకో తక్కువనే ఆ రోజు ఖలిస్తాన్ ఏదైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు వాళ్ళు ఎవరైతే మిలిటెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చంపుతారన్నా కూడా ఆమె బెదరకుండా వాళ్ళని పెట్టుకుని ఆమెను ఏదైతే నమ్మిన నమ్మక ద్రోహంతోని ఆమెను కాల్చివేయబడ్డ కాబట్టి ఉపయోగపడదు. కాబట్టి మనందరం కూడా భారతదేశానికి ఈనాడు ఎంతైనా అవసరం ఉంది ఇందిరాగాంధీ గారి గురించి. మరి ఈనాడు మరి దృష్టిలో పెట్టుకొని వారు రాజకీయాలలోకి కూడా రావాల్సిన ఆవశ్యకత ఉంది. అందరం కూడా నివాళులర్పిస్తూ ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏదైతే మన భారతదేశంలోనే మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా చిన్న చివరి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మన భారతదేశంలో మహిళా ప్రధానమంత్రి ఎవరు కూడా నిర్వహించలేదు. ఆ విధంగా ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నటువంటి ఇందిరాగాంధీ గారు ఆ రోజు 2 రోజులనే ఆమె యుద్ధం తీసుకొచ్చి బంగ్లాదేశ్ కూడా విముక్తిగా కల్పించేటువంటి వీర మహిళ ఎవరైనా ఉన్నారంటే ఇందిరాగాంధీ గారే. ఆ విధంగా ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏదైతే పేదలకు అన్ని విధాలు కూడా బ్యాంకులను జాతీయం చేయడం కానివ్వండి, ల్యాండ్ సీలింగ్ కానివ్వండి, అన్ని రకాలు కూడా గరీబీ అటవ నిదానంతో పేద బడుగు బలహీన వర్గాలకు పనిచేసినటువంటి ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ, అది కూడా మన ఇందిరాగాంధీ గారు. కాబట్టి ఇందిరాగాంధీ గారు మన తెలంగాణలో కూడా మెదక్ నుండి కూడా పోటీ చేసి మెదక్ కాన్స్టిట్యూన్సీలో కూడా మన కాన్స్టిట్యూన్సీకి అభివృద్ధి కారంగా వచ్చింది. మనకు మహీంద్రా ట్రాక్టర్ కంపెనీ కానివ్వండి, అన్ని విధాలుగా మన మెదకు పార్లమెంటు ద్వారాను కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి వీర ఉంది. కాబట్టి ఏదైతే మన ఇందిరాగాంధీ గారిని అందరూ కూడా ఆశయంగా తీసుకొని మహిళలందరూ కూడా మన భారతదేశంలో ముఖ్యమంత్రులు అవుతున్నట్టే మంత్రులు అవుతున్నట్టే ఇందిరాగాంధీ గారే స్ఫూర్తి. కాబట్టి ఆ విధంగా మనం ఇందిరాగాంధీ కోసము ఇంత చెప్పుకో తక్కువనే ఆ రోజు ఖలిస్తాన్ ఏదైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు వాళ్ళు ఎవరైతే మిలిటెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చంపుతారన్నా కూడా ఆమె బెదరకుండా వాళ్ళని పెట్టుకుని ఆమెను ఏదైతే నమ్మిన నమ్మక ద్రోహంతోని ఆమెను కాల్చివేయబడ్డ కాబట్టి ఉపయోగపడదు. కాబట్టి మనందరం కూడా